ओम अस्मद् गुरुभ्यो नमः। जय श्रीमन्नारायण। स्तोत्रम अंटे लेनी गुणालनु उन्नट्टु आरोपिंचि चेप्पडं। एंदुकु कोरगानी वाण्णि नुव्वु इंद्रुडिवि चंद्रुडिवि अंटू ఆకాశానికి ఎత్తుతాం మనం। ఇది లోకంలోని విషయం, భగవంతుని విషయం అట్లా కాదు। స్తోత్రం అంటే స్థితి కథనమే, ఉన్నది ఉన్నట్టు చెప్పడమే। అట్లా చెప్పడానికి కూడా మాటలకు చేత కాదు, మనసుకు తలపలేము। స్తవం వాస్తవం కనుకనే భగవంతుడు స్తవప్రియుడు। భగవంతుని అచించ దివ్యాద్భుత చేష్టితాలను వర్ణించడానికి వేదమే శక్తి చాలక వెనుతిరిగిపోయినప్పుడు పరిమిత ప్రజ్ఞులమైన మానవులం మనమేపాటి వాళ్ళం? అయినా మహాభక్తులైన వారు తాము దర్శించిన లోకోత్తర సౌందర్యశాలి దివ్య మంగళ విగ్రహుణ్ణి, తాము అనుభవించిన ఆ స్వామి అచించ దివ్యాద్భుత చేష్టితాలను తాము పరమ ఉదారులు కావటాన వరులకు చూపకుండా, అంటే ఇతరులకు తెలపకుండా ఉండలేకపోయారు। శక్తి కాదు వారిని స్తోత్ర రచనానికి పురికొల్పింది, మరేమిటి? రుచి। ఏకస్వాదు నభుంజీతాహ అంటారు పెద్దలు। ఆ ఆనందాన్ని తామొక్కరు జుర్రుకొని ఊరుకోలేక జనావళికి చూరలిద్దామని సిద్ధపడ్డారు। స్తోత్రమనగానే మనసున మెదిలేది, పెదవులు కదిలేది శ్రీ కులశేఖరుల ముకుందమాల। దాని తరువాత అంతటి ప్రశస్తి గల స్తోత్రం ఆళ్వందార్ల స్తోత్రం। దీనికే ఏమంటాం మనం? స్తోత్రరత్నం అంటాం। మన సంప్రదాయంలో మూడు రత్నాలు ఉన్నాయి, అవేమిటంటే ఒకటి పురాణ రత్నం అంటే శ్రీ విష్ణు పురాణం అన్నమాట, రెండవది మంత్రరత్నం అంటే ద్వయమంత్రం, మూడవది స్తోత్రరత్నం అంటే ఆళ్వందారు స్తోత్రం। శ్రీ యామునులే ఆళ్వందారుగా ప్రసిద్ధి చెందినటువంటి వారు। ఉద్వేలంగా ఉరకలు వేస్తూ పెళ్ళుబికి ప్రవహించిన ఆళ్వందారుల యొక్క అద్భుత అనుభవమే వారి స్తోత్రం। భగవంతుని స్వరూప రూప గుణ విభవాలను, మన అల్పత్వాన్ని ఆకించిన్యాన్ని, మనం భగవంతుని చేరడంలో పడుతూ ఉండేటువంటి ఆర్తిని ఆవేదనను, భగవంతుని అనుగ్రహం వల్ల లభించేటువంటి ఆనందాన్ని అద్భుతంగా అభివర్ణిస్తారు ఆళ్వందారులు వారి యొక్క స్తోత్రంలో। స్వామి, ఏమీ లేనివాణ్ణి, నీవాణ్ణి ఆదుకోవా, నేను నాకున్నది అంతా నీవే తండ్రి, నువ్వు నన్ను ఆదరించకపోతే నన్ను ఆదరించేదెవరయ్యా, నాకంటే దయనీయుడు మరొకడు లేడు సుమా, నన్ను వదులుకుంటే నీకు మరొకడు దొరకడు సుమా, నన్ను కాదనకు, నాకు తల్లివి నువ్వు, తండ్రివి నువ్వు, తోడువు నువ్వు, నీడవి నువ్వు, గురువు నువ్వు, కూర్చు చుట్టము నువ్వు, నా కనుపాపవు నువ్వు, నా సిగపువు నీవు, నాకు సర్వస్వము నువ్వే, నువ్వు లేక నేను లేను, చీకట్లో ముళ్ళ బాటలో దారి తప్పి తెన్ను కానక కన్ను గానక కొట్టుకుంటున్న నన్ను చేదుకో తండ్రి, నువ్వు కాక నాకు ఏలిక వేరెవరు, నన్ను కాదంటే నువ్వు దయదలిచేదెవరినయ్యా। అద్వైత వేదాంతి అప్పయ్య దీక్షితులు యామును చూపిన స్వామి అమృతస్యంది పాదపంకజంతో పోలుస్తూ కువలయానందాన్ని రచిస్తారు। ప్రసిద్ధులైనటువంటి జగన్నాథునికి స్తోత్రరత్నం కంఠాభరణమే। కవితార్కిక సింహులు, శతాధిక గ్రంథకర్తలు శ్రీమన్ నిగమాంత మహాదేశిక స్వాములు సంస్కృతంలోనూ, సత్సంప్రదాయ వ్యాఖ్యాత్ర చక్రవర్తి పెరియాచ్చాన్ పిళ్ళయ్య గారు తమిళ మణిప్రవాళ శైలిలోనూ అద్భుతమైన వ్యాఖ్యానాలు సమకూర్చి మనందరికీ కూడా అందించారు। ఇలాంటి స్తోత్రరత్నం అంత గొప్పనైనటువంటిది, అయితే అర్థం తెలియకుండా అనుసంధించుకున్న అనిర్వచనీయమైన ఆనందాన్ని పారవస్యాన్ని కలిగిస్తాయి స్తోత్రాలు। ఇది అందరికీ అనుభవైక సిద్ధం, అర్థం కూడా తెలిసి అనుసంధిస్తే ఆ ఆనందం చ
చెప్పతరం కాదు కదా. ఈ స్తోత్రరత్నాన్ని హృదయంలో పదిలంగా నిలుపుకుంటే లో చీకట్లు తొలగిపోతాయి. ప్రారంభిద్దామా స్తోత్రరత్నాన్ని. స్వాదయన్నిహ సర్వేషాం త్రయ్యంతార్థం సుదుర్గ్రహం స్తోత్రయామాస యోగీంద్రః తం వందే యామునాహ్వయం. నమో నమో యామునాయ యామునాయ నమో నమః. నమో నమో యామునాయ యామునాయ నమో నమః. నమో అచించాద్భుత క్లిష్ట జ్ఞాన వైరాగ్య రాశయే నాధాయ మునయే గాధ భగవద్ భక్తి సింధవే. తస్మై నమో మధుజిదంగ్రి సరోజతత్వా జ్ఞానానురాగ మహిమాతిశయాంత సీమ్నే నాధాయ నాథ మునయేత్ర పరత్ర చాపి నిత్యం యదీయ చరణో శరణం మదీయం. భూయో నమో అపరిమితాచ్యుత భక్తి తత్వా జ్ఞానామృతాబ్ధి పరివాహ సుభైర్వచోభి లోకే వతీర్ణ పరమార్థ సమగ్ర భక్తి యోగాయ నాథ మునయే యమినాం వరాయ. తత్వేన యశ్చిదచిదీశ్వర తత్స్వభావ భోగాపవర్గ తదుపాయ గతిరుదారః సందర్శయన్ నిరమమీత పురాణరత్నం తస్మై నమో మునివరాయ పరాశరాయ. మాతా పితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆజ్యస్య నః కులపతేర్వకుళాభిరామం శ్రీమత్ తదంగ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా. యన్మూర్ధి మే శృతి శిరస్సు చ భాతి యస్మిన్ అస్మన్ మనోరథ పథః సకలః సమేతి స్తోష్యామి నః కులధనం కులదైవతం తత్ పాదారవిందమరవింద విలోచనస్య తత్వేన యస్య మహిమార్నవసీకరాణుః శక్యో నమాతుమపి సర్వపితామహాజ్యైః కర్తుం తదీయ మహిమస్తుతిముజ్జతాయ. మహ్యం నమోస్తు కవయే నిరపత్రపాయ. యద్వా శ్రమావధి యథామతి వాప్యసక్తః స్తౌమ్యేవమేవ ఖలు తేపి సదాస్తువంతః. వేదాశ్చతుర్ముఖముఖాశ్చ మహార్ణవాంతః కోమజ్జతోరనుకులా చలయోర్విశేషః. కించైష శక్చతిశయేన నతేను కంప్యః స్తోతాపితు స్తుతికృతేన పరిశ్రమేణ తత్ర శ్రమస్తు సులభో మమ మంద బుద్ధే ఇచ్చుజ్యమోయముచితో మమ చాబ్జనేత్ర. నావేక్షసే యది తతో భువనాన్యమోని నాలం ప్రభో భవితుమేవ కుతః ప్రవృత్తిః. ఏవం నిసర్గసుహృదిత్వయి సర్వజంతోః స్వామిన్ నచిత్రమిదమాశ్రితవత్సలత్వం. స్వాభావికానవధికాతిశయేసి తృత్వం నారాయణ త్వయి నమృష్యతి వైదికః కః. బ్రహ్మా శివస్య తమకః పరమస్వరాడితి ఏతేపి యస్య మహిమాన్నవ విప్రుషస్తే. కశ్రీ శ్రియః పరమసత్వ సమాశ్రయః కః. కః పుండరీకనయనః పురుషోత్తమః కః. కస్యాయుతాయుత శతైక కలాంశకాంసే విశ్వం విచిత్ర చిదచిత్ ప్రవిభాగ వృత్తం.
वेदापहार गुरुपात कदैत्य पीडादि आपद्विमोचन महिष्ट फल प्रदानैः कौन्यः प्रजा पशुपति परिपातिकस्य पादोदकेन सशिवः स्वशिरोद्धृतेन कस्योदरे हरविरिञ्चि मुखः प्रपञ्चः को रक्षति मम जनिष्ठचकस्य नाभेः क्रान्त्वा निगीर्य पुनरुद्गिरति त्वदन्यः कः केन वैश परवानिति शक्यशङ्कः त्वां शीलरूपचरितैः परमप्रकृष्ट सत्त्वेन सात्विकतया प्रबलैश्च शास्त्रैः प्रख्यातदैव परमार्थविदां मतैश्च नैवासुरप्रकृतयः प्रभवन्ति बोद्धुम् उल्लङ्घितत्रिविधसीमसमातिसायी सम्भावनं तव परिब्रढिमस्वभावम् मायाबलेन भवतापि निगूह्यमानं पश्यन्ति केचिदनिशं त्वदनन्यभावाः यदण्डमण्डान्तरगोचरञ्चयत् दशोत्तराण्यावरणानि यानि च गुणाः प्रधानं पुरुषः परं पदं परात्परं ब्रह्म च ते विभूतयः वसीवदान्यो गुणवान् रुजुः शुचिः मृदुर्दयालुर्मधुरस्थिरः समः कृतिकृतघ्नस्त्वमसि स्वभावतः समस्तकल्याणगुणामृतो दधिः उपर्युपर्यब्जभुवोऽपि पुरुषान् प्रकल्प्यते ये शतमिच्चनुक्रमात् गिरस्त्वदेकैकगुणावधिप्सया सदा स्थिता नोज्जमतोऽतिशेरते त्वदाश्रितानां जगदुद्भवस्थिति प्रणाशसंसारविमोचनादयः भवन्ति लीलाविधयश्च वैदिकाः त्वदीयगम्भीरमनोऽनुसारिणः नमो नमो वाङ्मनसाति भूमये नमो नमो वाङ्मनसैकभूमये नमो नमोऽनन्तमहाविभूतये नमो नमोऽनन्तदैकसिन्धवे न धर्मनिष्ठोऽस्मि न चात्मवेदी न भक्तिमां स्वच्चरणारविन्दे अकिञ्चनोऽनन्यगतिः शरण्यः त्वत्पादमूलं शरणं प्रपद्ये न निन्दितं कर्म तदस्ति लोके सहस्रशो यन्न मया व्यधायि सोऽहं विपाकावसरे मुकुन्द क्रन्दामि सम्प्रत्यगतिस्तवाग्रे निमज्जतोऽनन्तभवार्णवान्तः चिराय मे कूलमिवासि लब्धः त्वयापि लब्धं भगवन्निदानीम् अनुत्तमं पात्रमिदं दयायाः अभूतपूर्वं मम भावि किं वा सर्वं सहे मे सहजं हि दुःखं किं तु त्वदग्रे शरणागतानां पराभवो नाथ न तेऽनुरूपः निराश कस्यापि न तावदुत्सहे महेश हातुं तव पादपङ्कजम् वृषा निरस्तोऽपि शिशुस्तनन्धयो न जातु मातुश्चरणौ जिहासति तवामृतस्यन्दिनि पादपङ्कजे निवेशितात्मा कथमन्यदिच्छति स्थितेरविन्दे मकरन्दनिर्भरे मधुव्रतो नेक्षुरकं हि वीक्षते त्वदङ्घ्रिमुद्दिश्य कदापि केनचित्
यथा तथावापि सकृत्कृतोऽञ्जलिः तदैव मुष्णाच्च शुभान्यशेषतः शुभानि पुष्णाति न जातु हीयते उदीर्ण संसारदवासु सुक्षणीं क्षणेन निर्वाप्य परांच निर्वृतिं प्रयच्छति त्वच्चरणारुणाम्बुज द्वयानुरागामृत सिन्धुसीकरः विलासविक्रान्तपरावरालयं नमस्यदार्तिक्षपणे कृतक्षणं धनं मदीयं तव पादपङ्कजं कदा नु साक्षात् करवाणि चक्षुषा कदा पुनः सिंह रथाङ्गकल्पक ध्वजारविन्दाङ्कुश वज्रलाञ्छनं त्रिविक्रम त्वच्चरणाम्बुजद्वयं मदीयमूर्धानमलङ्करिष्यति विराजमानोज्ज्वलपीतवाससं स्मितातसी सूनसमामलच्छविं निमग्ननाभिं तनुमज्जमुन्नतं विशालवक्षस्थलशोभिलक्षणं चकासतं जाकिणकर्कशैः शुभैः चतुर्भिराजान् विलम्बिभिर्भुजैः प्रियावतंसोत्पलकर्णभूषणा स्लधालकाबन्ध विमर्दशंसिभिः उदग्रपीणां स विलम्बिकुण्डल अलकावली बन्धुरकम्बुकन्धरं मुखश्रियान्यकृतपूर्णनिर्मल अमृतांश बिम्बाम्बुरुहोज्ज्वलश्रियम् प्रबुद्धमुग्धाम्बुजचारुलोचनं सविभ्रमभ्रूलतमुज्ज्वलाधरं शुचिस्मितं कोमलगण्डमुन्नसं ललाटपर्यन्तविलम्बितालकं स्फुरत्किरीटाङ्गदहारकण्टिका मणीन्द्रकाञ्चीगुणनूपुरादिभिः रथाङ्गशङ्कासिगदाधनुर्वरैः लसत्तुलस्या वनमालयोज्ज्वलं चकर्धयस्या भवनं भुजान्तरं तव प्रियं धाम यदीयजन्मभूः जगत्समस्तं यदपाङ्गसंश्रयं यदर्दमम्भोधिरमन्ध्यबन्धि च स्ववैश्वरूप्येण सदानुभूतयापि अपूर्ववत् विस्मयमादधानया गुणेन रूपेण विलासचेष्टितैः सदा तवैवोचितया तव श्रिया तया सहासीनमनन्तभोगिनी प्रकृष्टविज्ञानबलैकधामनी फणामणिव्रातमयूखमण्डल प्रकाशमानोदरदिव्यधामनी निवासशय्यासनपादुकांशुका उपधानवर्षातपवारणादिभिः शरीरभेदैस्तव शेषताङ्गतैः यथोचितं शेषैतीरिते जनैः दासःसखावाहनमासनं ध्वजो यस्ते वितानं व्यजनं त्रयीमयः उपस्थितं तेन पुरोगरुत्मता त्वदङ्घ्रिसम्मर्दकिणाङ्कशोभिना त्वदीयभुक्तोज्झितशेषभोजिना त्वया निसृष्टात्मभरेण यज्जधा प्रियेण सेनापतिनान्यवेदितत् तथानुजानन्तमुदारवीक्षणै हताखिलक्लेशमलैस्वभावतः सदानुकूल्यैकरसैस्तवोचितैः गृहीततत्तत्परिचारसाधनैः निषेव्यमाणं सचिवैर्यथोचितम् अपूर्वनानारसभावनिर्भरा प्रबुद्धया मुग्धविदग्धलीलया क्षणानुवत्क्षिप्तपराधिकालया प्रहर्षयन्तं महिषी महाभुजम्।
अचिंच दिव्याद्भुत नित्य यवना स्वभावलावण्यमयामृतोदधिं श्रियश्रियं भक्तजनैकजीवितं समर्थमापत्सखमर्थिकल्पकं भवन्तमेवानुचरन् निरन्तरं प्रशान्तनिःशेषमनोरथान्तरः कदाहमैकान्तिकनिच्चकिङ्करः प्रहर्षयिष्यामि सनाधजीवितः धिगशुचिमविनीतं निर्दयं मामलज्जं परमपुरुष योगं योगिवर्याग्रगण्यैः विधिशिवसनकाज्यैः ध्यातुमत्यन्तदूरं तव परिजनभावं कामये कामवृत्तः अपराधसहस्रभाजनं पतितं भीमभवार्णवोदरे अगतिं शरणागतं हरे कृपया केवलमात्मसात्कुरु अविवेकघनान्ददिङ्मुखे बहुधा सन्ततदुःखवर्षिणि भगवन् भवदुर्दिने पदः स्खलितं मामवलोकयाच्युत नमृषा परमार्धमेव मे शृणु विज्ञापनमेकमग्रतः यदि मे न दैष्यसे ततो दयनीयः तव नाथ दुर्लभः तदहं त्वदृतेन नाधवान् मदृते त्वं दयनीयवान्न च विधिनिर्मितमेतदन्वयं भगवन् पालयमास्मजीहपः वपुरादिषुयोऽपि कोऽपि वा गुणतोऽसानि यथा तथा विदः तदयं तव पादपद्मयोः अहमद्यैव मया समर्पितः मम नाथ यदस्ति योऽस्म्यहं सकलं तद्धि तवैव माधव नियतस्वमिति प्रबुद्धधीः अथवा किं नु समर्पयामि ते अवबोधितवानि मां यथा मयि नित्यां भवदीयतां स्वयं कृपयैव अमनन्यभोग्यतां भगवन् भक्तिमपि प्रयच्छ मे तव दास्यसुखैकसङ्गिनां भवनेष्वस्त्वपि कीटजन्म मे इतरावसधेषु मास्मभूत् अपि मे जन्म चतुर्मुखात्मना सकृत्वदाकारविलोकनाशया तृणीकृतानुत्तमभुक्तिमुक्तिभिः महात्मभिः मामवलोक्यतां नया क्षणेऽपि ते यद्विरहोति दुःसहः न देहं न प्राणान् न च सुखमशेषाभिलषितं न चात्मानं नान्यत् किमपि तव शेषत्वविभवात् बहिर्भूतं नाथ क्षणमपि सहे यातु सतधा विनाशं तत्सत्यं मधुमथन विज्ञापनमिदम् दुरन्तस्यानादेः अपरिहरणीयस्य महतो निहीनाचारोऽहं नृपसुः अशुभस्यास्पदमपि दया सिन्धो बन्धो निरवधिकवात्सल्यजलधे तव स्मारं स्मारं गुणगुणमितीच्छामि गतिभिः अनिच्छन्नप्येवं यदि पुनरितीच्छन्निवरजः तमश्चन्नश्चद्मः स्तुतिवचनभङ्गीमरचयं तथापीत्थं रूपं वचनमवलम्ब्यापि कृपया त्वमेवैवं भूतं धरणिधर मे शिक्षय मनः पिता त्वं माता त्वं दैततनयस्त्वं प्रियसुहृत् त्वमेव त्वं मित्रं गुरुरसि गतिश्चासि जगतां त्वदीयस्त्वद्भृत्यस्तव परिजनस्त्वद्गतिरहं प्रपन्नश्चैवं सत्यहमपि तवैवास्मि हि भरः जनित्वाहं वंशे
महति जगति ख्यातयसिसाम् सुचीनां युक्तानां गुणपुरुषतत्त्वस्थितिविदां निसर्गादेव त्वच्चरणकमलैकान्तमनसाम् अधोधः पापात्मा शरणदनिमज्जामि तमसि अमर्यादक्षुद्रः चलमतिरसूया प्रसवभोः कृतघ्नो दुर्मानी स्मरपरवसो वञ्चनपरः नृशंसः पापिष्ठः कथमहमितो दुःखजलधेः अपारादुत्तीर्णः तव परिचरेयं चरणयोः रघुवर यदभूस्त्वं तादृशो वायसस्य प्रणतैति दयालुः यच्च चैद्यस्य कृष्ण प्रतिभवमपराद्धं मुग्धसायुज्यदो भोः वद किमपदमागः तस्य तेऽस्ति क्षमायाः ननु प्रपन्नसकृदेवनाथ तवाहमस्मीति च याचमानः तवानुकम्प्यः स्मरतः प्रतिज्ञां मदेकवर्जं किमिदं व्रतं ते अकृत्रिमत्वचरणारविन्द प्रेमप्रकर्षावधिमात्मवन्तं पितामहं नाथमुनिं विलोक्य प्रसीद मद्वृत्तमचिन्तयित्वा यत्पदाम्भोरुहध्यान विध्वस्ताशेष कल्मषः वस्तुतामुपयातोऽहं यामुनेयं नमामि तं जय श्रीमन्नारायण।